మొట్టమొదటి సారిగా కొలువుదేరిన రాజమండ్రి నగరపాలక సంస్థ తొలి సమావేశంలో ఆద్యంతం అభివృద్ధి ప్రధానంగానే సాగింది. పార్టీలకు అతీతంగా సభ్యులంతా సూచనలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 6.5 గంటల వరకు సుదీర్ఘ చర్చలో రాజమండ్రి అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. 2 ఏళ్ల ప్రత్యేక అధికారుల పాలనలో అవినీతి రాజ్యమేలిందని, జవాబుదారీతనం లోపించిందని, ప్రతి అంశంలోనూ అధికారుల తీరును సభ్యులు ఎండుగట్టారు. తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు, కుక్కలు, కోతుల బెడద నుంచి రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఇప్పుడు అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసి ముందుకెళ్లాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి సూచించారు. పాలక వర్గాలు లేని సమయంలో జరిగిన పనుల విషయంలో అధికారులు గుత్తేదారులకు కొమ్ము కాశారని, 20% లెస్ కు వెళ్లే టెండర్లను కేవలం 5-6% లెస్ కు అప్పగించారన్నారు. రాజమండ్రి గ్రామీణం ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, నగరంలో బ్రిటిష్ కాలం నాటి మురుగునీటి వ్యవస్థ ఉందని, అధునాతన పద్ధతుల్లో సమస్య పరిష్కరించేందుకు భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను గురించి ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. గోదావరిలో కలుస్తున్న మురుగు, పేపర్ మిల్ వ్యర్థాల సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకటి, పూర్తి స్థాయిలో మంచినీటి సౌకర్యం కానీ, పూర్తి స్థాయిలో మురుగునీటి పాత్ర వ్యవస్థను కానీ మనం అభివృద్ధి చేసుకోలేకపోతాం. ఒకటి, ఎంత ఖర్చైనా ఈ మురుగునీటి పాత్ర వ్యవస్థని మళ్లించుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్టీపీ కానీ, నల్లాచాన డైవర్షన్ కానీ, సులభా కాంప్లెక్స్ లాంటివి వచ్చినప్పుడు మళ్ళా ఇప్పుడు చెందిన ఎక్కడ ఉండటం మన అదృష్టం. అలాగే ఈ మధ్యనే మన ఎంపీలు, మేము కూడా కలిసినప్పుడు అయినా మీరు ప్రాజెక్టు చేయించండి, మాకు ఫోన్ చేస్తే, రాష్ట్రం ద్వారా ఫోన్ చేస్తే మేము శాంక్షన్ ఇప్పిస్తామని చెప్పాము. ఏదో పుష్పాలకు ఏదో ఏంటంటే ఏది ఏం కావాలనేది మనం అడగాల్సిన అవసరం ఉంది. దానికనే మేము చెప్పాం, పబ్లిక్ హెల్త్ వారిని, మున్సిపల్ అధికారులు మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, టోటల్ నల్లా ఛానల్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చిన్న నుంచి కన్నెట్లో వెళ్తారు. ఎందుకంటే టెక్నాలజీ మారింది బాగా. టెక్నాలజీ వల్ల కిందే పైపు భూమి భవనాలు కానీ ఎఫెక్ట్ లేకుండా కిందే సొరంగ మార్గంలో డెవలప్ చేసేందుకు వీలవుతుంది.